జైన్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రభుత్వం ఉందో చాలా స్పష్టంగా ఒక మాట చాలా చక్కగా చెప్తుంటారు. అదేంటంటే, అన్న మాట ఇస్తే మడమ తిప్పడు అని చెప్పేసి. ఈరోజు ఏదైతే కళ్యాణ మస్తు కానివ్వండి, లేకపోతే షాది తోఫా అని చెప్పేసి ఏదైతే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు రిలీజ్ చేయడం జరిగింది 35 కోట్ల రూపాయలు. ఈ విషయంలో చాలా స్పష్టంగా మీరు మాట ఇచ్చి మడమ ఒక రీహిలో తిప్పారు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయవచ్చు. ఎందుకంటే మీరు చాలా స్పష్టంగా 2018 డిసెంబర్ 21వ తారీఖున ఇచ్చినటువంటి మాట ఏంటంటే, నేను అధికారంలోకి రాగానే నా ముస్లిం అక్క చెల్లెమ్మల కోసం ఏదైతే షాదీ తోఫా ఏదైతే 50,000 వస్తుందో దాన్ని నేను 100,000 చేస్తానన్నాను. 2019 మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి తీసుకొని 2022 అక్టోబర్ 1వ తారీఖు వరకు మీరు కనీసం దాన్ని మీరు అమలు కూడా చేయలేదు. ఎప్పుడు అమలు చేశారు? ఎప్పుడైతే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మేము కోర్టులో కేసు వేసిన తర్వాత ఎప్పుడైతే కోర్టులో మొట్టకాయలు పడుతున్నాయని చెప్పేసి గ్రహించి అప్పుడు మీరు ఈ కళ్యాణ మస్తు కానివ్వండి, లేకపోతే షాది ముబారక్ కానివ్వండి స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది అనేది ఒక నగ్న సత్యం. కాబట్టి ఈరోజు ఏదైతే మీరు రిలీజ్ చేసిన తర్వాత క్లాస్ పడుతున్నారో, ఆ క్లాస్ పడుతున్న సమయంలో నాకు చాలా స్పష్టంగా ఒక విషయం అర్థమైంది, ఆ క్లాస్ మీరు మా కోసం పడుతున్నారు అని చెప్పేసి. ఎందుకంటే మేము ఒకవేళ కనుక అప్పీల్ని కనుక మేము దాఖలు చేయకపోతే కనుక ఈరోజు మీరు ఈ స్కీమ్ ని మీరు ఇచ్చేవాళ్ళు కాదు అనేది కూడా అంతే స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా మీరు గమనిస్తే కనుక గత ప్రభుత్వ హయాంలో దాదాపు 48,000 చిల్లర మందికి లబ్దిదారులు ఉంటే కనుక ఇప్పుడు మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ 3 నెలలకు ఇచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది అనేది మీ మనసు సాక్షిగా తెలుసు. రెండో వైపు మీరు చాలా స్పష్టంగా ఏమిటంటే, ఈ 10వ తరగతి నిబంధన దాంతోపాటు వధూవరులు ఇద్దరు కూడాను ఒకే రాష్ట్రానికి చెందిన వాళ్ళు అంటే, మీ యొక్క ఏదైతే ఇంటెన్షన్ ఉందో ఆ ఇంటెన్షన్ అనేది చాలా స్పష్టంగా ఉంది. అదేమిటంటే, నేను ఇవ్వకూడదు అనుకున్నాను, అయినా కానీ నా చేత ఇప్పించారు కాబట్టి నేను ఇటువంటి కండిషన్స్ పెడతాను అని చెప్పేసి ఈరోజు కండిషన్స్ పెట్టడం జరిగింది. ఈరోజు ఎవరో ముస్లిం మహిళ మాట్లాడుతూ నాకు ఇది వస్తుంది, మా అమ్మకి ఇది వస్తుంది, మా చెల్లికి ఇది వస్తుంది, మా మావయ్యకి ఇది వస్తుంది అని చెప్పేసి మంచి స్క్రిప్ట్ రాసిచ్చారు. ఆ స్క్రిప్ట్ ప్రకారంగా బ్రహ్మాండంగా ఆ చెల్లి ఆ తల్లి చదివి వినిపించింది. కానీ వాస్తవాలు విభిన్నంగా ఉన్నాయన్న సంగతి మైనార్టీ సమాజంలో ముఖ్యమంత్రి గారు గమనించారు అని చెప్పేసి నేను భావిస్తాను.